हमेशा वर्षिणी वर्षिता ओके हमेशा वर्षिता ओ वंडरफुल जयंत तारक संडे स्कूल संडे स्कूल అక్కకి అప్పుడు అక్క సండే స్కూల్ గ్రూప్ లో పెడతది చెప్పాను మీ పేర్లు ఆల్రెడీ ఉన్నాయి, నేను యాడ్ చేసిందేమో సండే స్కూల్ గ్రూప్ లో కూడా. అమిషా అండ్ వర్షిత కదా మీ ఇద్దరు పేరు? ఉంది నాన్న, ఉంది. మే గాడ్ బ్లెస్ యు. వెల్కమ్ బ్యాక్ నాన్న. వెల్కమ్ బ్యాక్. శ్యామ్ అండ్ జర్మియా బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. శ్యామ్ జర్మియా. ప్రైజ్ లార్డ్ అంకుల్. అన్య. ఓరన్ ప్రైజ్ లార్డ్. రోహిణి ప్రైజ్ లార్డ్. ఓరన్ బాగున్నావా? ప్రైజ్ లార్డ్ అక్క. ఇంతకు ముందు అంకల్ ఓరేన్ అసలు మాట్లాడడం అంటే మాట్లాడే మాట్లాడేవే కాదు, ఇప్పుడు భలే మాట్లాడుతున్నాడు. చక్కగా బ్యూటిఫుల్ చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. మార్పు వచ్చింది అంకల్ అన్ని చాలా. అమ్మా మరి హమీషా వర్షితాలు యాడ్ అవడం మంచి అయితే సంతోషం కదా. అవునండి. అలాగా వస్తారు మరి, ఇప్పుడు లాక్డౌన్ లో మళ్ళీ వీళ్ళకి స్కూల్ ఏమి ఉండవు కదా. ఒకసారి అందరికి ఇప్పుడు వస్తారు, చాలా మందికి సమ్మర్ హాలిడేస్ కూడా కదా చేస్తారు. అమ్మ మరి నేను తోసే పడుతున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నాను తల్లి, సూపర్ 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 కొన్నాను. సూపర్ 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 కొన్నాను. చాలా సూపర్ గా ఉన్నారు నిజంగానే. ఇలా ఇలాకెలా కూడా ఉన్నాను. సూపర్. బాగున్నారమ్మా? ఓకే నాన్న. ఆరుణ్ బాబు బాగున్నావా? హాయ్ బాగున్నావా? ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. శ్యామ్ అండ్ జర్మియా ప్రైజ్ ప్రైజ్ జాయిన్ లిల్లీ జోయల్ అండ్ జేసన్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రజ్వల తల్లి ఎక్కడున్నావమ్మా? ప్రైజ్ లార్డ్ ప్రజ్వల అక్క. మిన్ని తల్లి, మిన్ని అని చెప్పండి నాకు. నీ అసైన్మెంట్స్ అన్ని అయిపోయామా? సబ్మిట్ చేస్తావా? కల్పన గారు ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ కల్పన అక్క కల్పన అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ కల్పన అక్క మిని ఇక్కడ వర్షం పడుతుంది అమ్మ మీకు పడుతుందా వర్షం ఆ పడుతుంది అక్క లైట్ గా చిన్న పడుతుంది అక్క అదే వర్షం పడితే నెట్ సరిగ్గా అందదేమో అనేసి వీడియో ఆఫ్ చేసానమ్మా మిన్ని వస్తుందండి కల్పన గారు దర్శన్ బాబు దర్శిని పాప సంజయ్ బాబు అందరు బాగున్నారా సిస్టర్ గారు బాగున్నారండి అడిగినట్లు చెప్పండి దర్శిని పాపని తప్పక తప్పక చెప్తాను తప్పకుండా చెప్తాను సహనా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ సహనా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సహనా నీ కెమెరా సెక్కర్ పెట్టేసుకో ఇప్పుడు నీది పెట్టేసుకో రఘుబా నేను ఫైల్ లెక్క పెట్టేస్తా నువ్వు ఏం చేయాలంటే స్ట్రైట్ గా పెట్టుకోవాలి పెట్టేసుకున్నాను అక్క ఓకేనా టూ ఇంత స్ట్రైట్ గా పెట్టుకోని వెరీ గుడ్ సహనా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ సెలీనా రీనా కెన్ని ఎవరు నానా ఇంకా ఒకటి వచ్చింది రీనా అని నన్ను ఒకసారి అన్మ్యూట్ చేసుకుంది Praise the Lord. Praise the Lord, Minni, Benedict. Praise the Lord. Praise the Lord. Prajwala, praise the Lord. Prajwala, bagunnava? నీ హెల్త్ ఎలా ఉంది? మీరందరూ ప్రైజ్ చేస్తున్నారు దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తున్నారు దేవునికి మహిమ నమక్కా ప్రైజ్ ప్రైజ్ బాగున్నావా రీనా రీనా కొత్తగా వచ్చినట్టుంది హాయ్ రీనా ప్రైజ్ ది లార్డ్ మిన్ని అక్క ప్రైజ్ ది లార్డ్ వినిట్ అనియ ప్రైజ్ ది లార్డ్ అక్కలు ఎలా ఉన్నారు మీరు ఉన్నారు అందరూ బాగున్నారు అమ్మ ప్రే చేస్తున్నాం అక్క దేవుని కృపను బట్టి బాగున్నారు హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ అక్కడ అసలు జాయిన్ చేసుకోలేదు ముందు దేవుని కృపను బట్టి అందరు ప్రేయర్స్ చేసిన తర్వాత తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ అవి ఎక్కించారు అయితే ఇప్పుడు అవి కూడా ఓపెన్ తీసేసారు ఇంకా ఏం అక్కర్లేదు పర్వాలేదు బాగుంది అన్నారు అయితే ఇప్పుడు రూమ్ కి మరి షిఫ్ట్ చేస్తున్నారేమో మరి రూమ్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు అక్క
క్యాజువాలిటీ లో పెట్టారు ఎంతసేపు రూమ్ క్యాజువాలిటీ లో ఉంచి సెలెన్ అది పెట్టారు వీక్ గా ఉన్నారని ఇప్పుడైతే తను కూడా బాగా మాట్లాడుతున్నాడు స్ట్రెంగ్తీగా ఉన్నాడు అయితే వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు ఇంటికి అంటున్నారు కానీ మనకే కొంచెం ధైర్యం లేక హాస్పిటల్లో ఉంటే బాగుంటది ఇన్ఫెక్ట్ అయింది కదా అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నాం దాని గురించి అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి పిల్లలు విన్నారు కదా ఇంకా మెషల్ అంకుల్ గురించి ప్రార్థన చేయాలి టీచర్స్ మేమందరం చేస్తున్నాం మాతో పాటు మీరు కూడా చిన్న పిల్లలైనా చాలా చక్కటి ప్రార్థన చేశారు వెరీ గుడ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ప్రజలకు పెట్టవక్క థ్యాంక్ యూ అక్క పెద్దమ్మ గారు ఎలా ఉన్నారు మరి అట్మాస్ఫియర్ మంచిగా చాలా మంది పారిపోతున్నారు హాస్పిటల్ నుంచి పెద్దమ్మ కూడా పారిపోతాను అంటారా అక్క మా స్టార్ట్ చేసుకుందామా అక్క చాలా టైం అయిపోయింది పిల్లలతో ప్రేయర్ చేపిస్తాం అనుకునే కూడా టైం లేకుండేది సో ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి స్టార్ట్ చేసుకుందాం అక్క ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇద్దాము తర్వాత ప్రారంభ ప్రార్థనతో మనం కంటిన్యూ అవుదాం అక్క మరి పిల్లలు ఎవరు చేస్తారు ప్రేయర్ ఎవరు చేస్తారు రోహిణి చేస్తుందా రోహిణి సో రోహిణి నువ్వు చాలా సార్లు చేసావు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదమ్మా సరే ఈసారికి చెయ్యి కానీ రేపటి నుంచి అస్సలు చేయను నేను సోనీ పేరు చెప్దామనుకున్నా సోనీ ఎప్పుడు చేసినట్టు నేను చూడలేదు అలాగే కొత్తగా ఎవరు చేయలేదు వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం మనం ఈ రోజు మాత్రం నువ్వు చెయ్యి రోహిణి ప్రేయర్ మనసారా చేస్తుంది అక్క అందుకే ఫస్ట్ చేయొచ్చేస్తుంది మనసారా చేస్తుంది రోహిణి అందుకే ఫస్ట్ చేయొచ్చుతుంది లేదు లేదు పిల్లలు అందరూ చేస్తారు అయితే ఫాస్ట్ గా తిన్నావు కొంచెం చేయి చూపించేసరికి తినకు వస్తుంది ఛాన్స్ ఓకే రేపటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మనమే చెప్తాం ఓకే రోహిణి తల్లి మరి మెతుషల అంకుల్ కొరకు మరి అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరి కొరకు సండే స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్స్ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అన్న అన్మ్యూట్ చేసుకో అవ్వట్లేదా చూడమ్మా ఓకే హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దేవుల ప్రభ యేసయ్యా నాన్న తండ్రి నీవు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు దేవుల ప్రభ యేసయ్యా నాన్న తండ్రి నా తండ్రి ఈ సమయంలో నీ చేతి అప్పగిస్తున్నాను దేవుల ప్రభ అందరినీ అక్క నాకు వినిపించట్లేదు అక్క ఎవరికి వినబడట్లా స్టక్ అయిపోయింది వర్షం పడుతుంది చూసావా ప్రజ్వల నన్ను ఎంత మాట వేస్తుందో సరే అక్క మరి ఎవరికి ఇద్దాం అన్మ్యూట్ చేసుకో అమ్మా విన్నావా ప్రేయర్ పాయింట్ విన్నావా ప్రేయర్ పాయింట్ విన్నావా ఏం సరేనా విన్నానా మరి ప్రార్థన చే స్తుతి స్తుతి స్తోత్రం దేవా మధుశల అంకుల్ ని కాపాడండి తండ్రి అందరి టీచర్స్ ని కాపాడండి తండ్రి స్టూడెంట్స్ ని కూడా దీవించండి అందరిని కాపాడండి కరోనా అనే కరోనా తీసేయండి తండ్రి స్కూల్స్ ఓపెన్ చే
చేయలాగా చేయండి తండ్రి. అందరిని కాపాడండి ప్రభువా, అందరిని దీవించండి, అందరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న. రోహిణి వచ్చినా చూడి లోపు ఇంకా రాలేదక్క. ఓకే అక్క, మనం ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసేసుకుందాం. మన మందిలో కల్పన అక్క ఉన్నారు, కల్పన అక్క ప్రార్థన చేస్తారు. కల్పన అక్క కూడా ఇక్కడ వర్షం కాబట్టి వీడియో ఆన్ చేయలేకపోతున్నానని చెప్పారు, ఆడియోలో ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయొచ్చు అక్క. కల్పన అక్క అక్క కట్ అయ్యారు, అక్క కూడా కట్ అయ్యారు. పావని అక్క మీరు లీడ్ చేస్తారక్క. ఓకే పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందాం. మరి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కలుతారు, ఏసైనా అడుగుదామన్న. ఓకేనా? సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ఏసయ్య తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీ రెక్కల చాటున మీ చల్లని నీడలో దేవ అయా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్ ఆరోగ్యం శక్తి చేత నాయనా తండ్రి మమ్మల్ని నిలవబెట్టిన పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచిన దేవా స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో ప్రభువ తండ్రి మా బిడ్డలైన వారందరితో కలిసి దేవ అయా మీ పాద సన్నిధికి వచ్చాము నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ సమయం మీరు ప్రశస్తమైనదిగా ఉంచండి తండ్రి. మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి ప్రభు మీరు మాకు ఇచ్చింది తండ్రి. ఇటు అవకాశమును, వాళ్ళను, వీళ్ళను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము దేవ. ఎంతో మంది నాయన ఈ దండితులు కోల్పోయారు ప్రభు. నీవైతే నాయన ప్రతి దినము కూడా మీ సన్నిధిలో కూడి నాయన కూర్చొని నాయన అయ్యా అనేక విషయాలు నేర్చుకోవడానికి నీవు కృప చూపిస్తున్నావు. నీకు వందనాలు నాయన. చిన్న బిడ్డలు నాయన ఈనాటి నుంచే నాయన వారి చిన్న వయసు నుంచే నాయన మీ యొక్క మాటలు నేర్చుకుంటూ ప్రభు అంతరంగంలో వారి నాయన నెమరు వేసుకుంటే ప్రభు రాబో దినాల్లో ప్రభు నాయన వారు వాడబడినట్లుగా నీవు కృప చూపిస్తున్నావు. వందనాలు నాయన. ఈ జూమ్ మీటింగ్ అంతటిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన నాయన ఎటువంటి ఆటంకములు నాయన ఇబ్బందులు ఎదుర్కోకుండా దేవ నీవు సహాయం చేయండి నాయన. అయ్యా వర్షం కారణంగా కానీ నాయన అంటే ఏ ఇతర కారణాల వలన కానీ నాయన ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కాకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా జోషి అన్నగారిని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయ్యా వారిని మనల్ని మంచిగా ఆరోగ్యంతో మీరు అలంకరించేయండి తండ్రి. మరి కుటుంబాన్ని అంతటిని మీ కృపాస్తాలకు ఆపగించుకుంటున్నాం తండ్రి. మా ముందు నడిపిస్తున్న శాలేమయ్యని బట్టి మీకు వందనాలు నాయన. సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును నాయన అయ్యగారికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో మెట్రిషన్ తండ్రి మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్నకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకను ఇన్ఫెక్షన్ తీసివేయండి తండ్రి. మీకు వందనాలు. మీ చిత్తం ఏమైనదో ప్రభు అయ్యా అన్నపక్షముగా దాన్ని మాత్రమే జరిగించమని అడుగుతున్నాము నాయన. సంపూర్ణ స్వస్థతను, విడుదలను, ఆరోగ్యము దయచేయమని మీ సన్నిధిలో బ్రతిమాలుగుంచున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు ఈ దిన ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు కూడా నీవు తోడుగా ఉండండి నాయన. అయ్యా యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్ విషయంలో, అయ్యా లెసన్ చెప్పబోతున్న వారి మీద మీ ఆత్మను ఉంచండి నాయన. తండ్రి మీ అభిషేకం వారిపై ఉంచండి నాయన. బిడ్డలందరూ కూడా అర్థము చేసుకుని ప్రభు నాయన చక్కగా నెమరు వేసుకోవడానికి నాయన తండ్రి అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయమని సమస్తమును కూడా నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికి కూడా ప్రైజ్ లార్డ్. పిల్లలు మీకు కూడా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో మాథ్యూషల్ అంకుల్ కి, అలాగే ఓరెన్ వాళ్ళ అమ్మమ్మ గారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం పిల్లలు. ఓకే వెళ్ళిపోదామా, యాక్టింగ్ సాంగ్ చేద్దామా? నిన్న శ్యామలక్క ఇలా ఒక మాట అనేసారు మరి. థ్యాంక్ యూ అక్క. చేద్దామా పిల్లలు? కానీ అక్క, అక్క మిన్నీ అక్క, ఈ రోజు ఏం చేద్దాం అంటే ఒకసారి చేసి చూపించు. మనం పిల్లలకి క్యారెక్టర్స్ ఇవ్వాలి 400 డేస్ ప్రోగ్రామ్ కి. సో మనం ఇవాళ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ గానీ, నెక్స్ట్ టైం సెకండ్ టైం చేసే సాంగ్ గానీ ఒకసారి ఆపుదాం. గబగబా ఇది ఆవజేసేస్తే మళ్ళీ లెసన్ కి వెళ్ళాలి కదా, మెమరీ వర్స్. ఓకే పిల్లలు త్వరగా వచ్చేయండి.
మీ వీడియోస్ ఆన్ చేసుకోండి మరి మీ వీడియోస్ ఆఫ్ చేసుకుంటే మన అలాగా అందరినీ కూడా చూడాలి కాబట్టి వచ్చేయండి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి అందరు మీ ప్లేస్ లోకి వచ్చేది చేసిద్దాం ఈ ఒక్క రోజుకి అంటే నిన్న యాక్చువల్ గా స్తుతి పాట ఈ రోజు వేద్దాం అన్నాం కదా అదే వేద్దాం అని కానీ మనకి ఇది ఈ రోజు ఇచ్చేస్తే పిల్లలకి వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవడానికి టైం ఉంటదని మనం టైం ఉంటే గనక పాట కూడా మళ్ళీ చూద్దాం నేను వీలైనంత వరకు ఫాస్ట్ గా ఇప్పుడు ఏంటి అని అంటే పిల్లలు మన 400 డేస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎప్పుడు పిల్లలు లెక్క పెట్టారా తెలియదు వాళ్ళు అన్ని మర్చిపోయారు 350 డేస్ ఎప్పుడో అయిపోయింది ఎలా ప్రచురలక్క మానేద్దామా పోనీ వాళ్ళు గుర్తొచ్చినప్పుడే పెడదాం పిల్లలు చెప్పండి ఎవరైనా అక్క గుర్తొస్తే అప్పుడు ప్రోగ్రామ్ చేసుకోవడానికి రెడీయే కానీ 400 డేస్ ఎప్పుడో మీరు మర్చిపోయారు పిల్లలు మర్చిపోయామా కౌంట్ చేద్దామా ప్రజలక్క నీ కౌంటింగ్ వచ్చే చెయ్యక్క సార్ మేము వింటాం అసలు మేము చూసేమో అక్క
అందులో మాకు వచ్చేసింది నిన్నయాక చెప్పేసారు ఇచ్చేస్తుంది క్లూ ఇచ్చేస్తుంది పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి పిల్లలు కాదు కాదు రిషిత నిషిత కొంతమంది పిల్లలు అది ఆశిష్ అభిజ్ఞ పావని అక్క ఇది చాలా మంది అడుగున్నారు చెప్పండి ఎప్పుడు అన్మ్యూట్ చేసుకోండి చెప్పండి మనకి పిల్లలు విలియం కూడా వచ్చాడు బాగున్నావు అమ్మా విలియం ఓకే విలియం కూడా వచ్చాడు ఇంకా చూద్దాం కొత్త కొత్త పిల్లలు కనిపిస్తుంది ఇక్కడ హమీషా వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు ఓకే పిల్లలు మనం 400 డేస్ తెలుస్తుంది మాకు చెప్తారు 400 డేస్ ప్రోగ్రామ్ కి అక్క మధ్యలో ఒకసారి వస్తున్నాను ఇక్కడ ఆశిష్ అభిజ్ఞ వాళ్ళ కెమెరా ఊరికే కదులుతుంది లేకపోతే వాళ్ళు కదులుతున్నారు ఏదో ఒకసారి చూడక్క మిమ్మీ అక్క అది అసలు కదలకుండా వాళ్ళు కదలకుండా ఎలా ఉండాలి నానా సారీ ఆశీష్ అండ్ అభిజ్ఞ ఇద్దరు కూడా మీ కెమెరాని ఒక స్టిప్ ప్లేస్ లో పెట్టేసి మీరు జస్ట్ కూర్చోండి దాన్ని ఏం ఉండద్దు ఏం చేయాలి కదలకూడదు కెమెరా కదలకూడదు ఓకే మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు టచ్ అవ్వద్దు అసలు ఓకే చూద్దాం సండే స్కూల్ అయ్యేవరకు ఎంతసేపు దగ్గర కూర్చోండి దగ్గర కూర్చోండి కానీ కొట్టుకోవద్దు గిల్లుకోవద్దు గుద్దుకోవద్దు అలా ఉండాలి అమ్మా ఎంత గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అన్నా కూర్చోండి ఎవరైతే నించున్నారో మీరు కూర్చోండి మీ ప్లేసెస్ లో సన్ని కూర్చోను అన్న ఓకే మరి నిమ్మక్క నేను ఇంకా పాపం ప్రజ్వల మీ బెగర్తో మాట్లాడలేదు టైము కుదరలా కొంచెం మనం ప్రార్థనలతో ఉన్నాం కాబట్టి టైం కుదరలేదు సారీ అమ్మ మరి మీకు చెప్పకుండా అనౌన్స్మెంట్ ఇస్తున్నాము ఏంటి అని అంటే మన పిల్లలు వాళ్ళు టాలెంట్ షో లాగా అనుకున్నాము అయితే లాస్ట్ టైం మనం టాలెంట్ షో ఇచ్చినప్పుడు ఎక్కువ మంది పాటలు పాడేశారు పాటలు పాడేసి ఏదో అలా టైం పాస్ చేసేసారు సో అది కరెక్ట్ కాదనిపించింది అయితే మనం ఇంతకుముందు క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా ఎంకరేజ్ చేసి చేయటం జరిగింది కదా వాళ్ళకి అన్ని ప్రాపర్టీస్ ఇచ్చి చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు మరలా అలా చేద్దామని మీ అందరికి ఇష్టమైన పిల్లలు ప్రాపర్టీస్ తోటి మీరు క్యారెక్టర్స్ చేస్తారా నేను పలానా నేను మోషేని నేను ఇస్రాయేల్ జనాంగాన్ని బబులోన్ నుంచి తీసుకొని వచ్చాను అలా ఒక్కొక్కటి చెప్తారా నేను ఎస్తేర్ని 3 దినాలు నేను ప్రార్థన చేశాను ఓకే చాలా మంది రెడీ ఉన్నారు ఎవరికన్నా అమ్మ మాకు వల్ల కాదు మేము అలా చేయలేమనే వాళ్ళు ఉన్నారా మీకు నిమ్మక్క సపోర్ట్ ఇస్తుంది ఒకవేళ ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే ఓకే పెద్దనానికి కోవిడ్ వచ్చింది ఇవాళ తెలిసిందా జాయ్ జాయ్ ఓకే ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి అందరూ వెంటనే ప్రార్థన చేసేద్దాం ఏం మీ పెద్దనాన్న పేరు ఏంటి లక్ష్మణరావు ఓకే మనందరం కూడా ప్రార్థన చేద్దాం పిల్లలు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మరి సమయంలో తండ్రి ఏంజ్ ఆయిల్ వాళ్ళ పెద్ద డాడీ లక్ష్మణ్ రావు అని ఆయన గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి ఏంజ్ ఆయిల్ ఎంతో చిన్న బిడ్డ కానీ అంత ఎంతో విశ్వాసంతో అక్కడ ఇక్కడ ప్రార్థన చేస్తే గొప్ప స్వస్థత రాగలదనే నమ్మకంతో ఆ బిడ్డ అందరికీ చెప్పి ఉంటుండగా ప్రభా మేమందరము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో లక్ష్మణ్ రావు గారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ దక్షిణ హస్తాన్ని అక్కడ ఉంచమని అడుగుచున్నాం స్వస్థపరిచేహవను నేనే నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి ఆ రీతిలో ప్రభా స్వస్థత మేము అక్కడ చూడగలగటానికి అలాగే ఏంజ్ ఆయిల్ మళ్ళీ ఇక్కడ గొప్ప సాక్ష్యం చెప్పగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఆ కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ క్రైస్తవులారా పిల్లలు
ఓకే ఇప్పుడు నేను కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మీకు ఇస్తాను, మీకు అవి గుర్తొస్తే ఆ లెసన్ మీ దగ్గర ఉంటే చూసుకొని చేసేయండి, లేదంటే యూట్యూబ్ లో మీరు చేసుకోవచ్చు. ఇంచుమించుగా మీకు అన్ని తెలిసినవే మనకి జనవరి నుంచి నేను తీసుకున్నా, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్, వీలైతే మే నెలకు కూడా మనం వద్దాం. మే నెలలు ఎక్కువ అవ్వలేదు కదా ఇంకాను, అందుకని జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్, ఓకేనా పిల్లలు? ఈ నాలుగు నెలల్లో జరిగిన లెసన్స్ లో నుంచి మీరు క్యారెక్టర్స్ చేతిరిగారు. ఒకవేళ మీకు అది కుదరదు అని అనుకుంటే కనుక మమ్మల్ని అడగొచ్చు, దాన్ని డైరెక్ట్ చేస్తాము, అయినా అవ్వకపోతే మేమే మార్చుతాం, ఓకేనా? ఫస్ట్ ఎవరు, మిన్నీ అక్క చెప్పిన లెసన్ 8th February చెప్పింది, రైజింగ్ ఆఫ్ ఎ డెడ్ బాయ్, డెడ్ బాయ్ బై జీసస్, ఒక చనిపోయిన బాబు లేవటం ఏసయ్య ద్వారా. అది మిన్నీ అక్క 8th February చెప్పింది. మీరు యూట్యూబ్ లో అప్పుడు చూసుకున్నా సరిపోతుంది. దీన్ని ఎవరు చేస్తారు అని అంటే, ఒక ఏసయ్య ఒక బాయ్ కావాలి. ఇద్దరు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇద్దరు బాయ్స్. జాయల్ అండ్ జాసన్ పేరు రాద్దాం ఇక్కడ, ఓకేనా? జాయల్ అండ్ జాసన్. తర్వాత హీలింగ్ లెపర్, జీసస్ అండ్ హీలింగ్ లెపర్ ఇద్దరు కావాలి. ఒక కుష్టు వ్యాధి వచ్చి థ్యాంక్స్ చెప్తాడు కదా, కుష్టు తగ్గి 10 మంది వచ్చి తగ్గి వెళ్ళిపోతే ఒక అతను వెనక్కి వస్తాడు కదా, ఒక కుష్టు వ్యాధి గలవాడు వెనక్కి వస్తాడు కదా, వచ్చినప్పుడు అక్కడ ఏసయ్య ఆ లెపర్ ఇద్దరిని మనం చూపిస్తాం. ఎవరు వస్తారు అలాగా? శ్యామ్ అండ్ జెర్మియా, మీరు వస్తారా? నీకు ఇది కాదు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు లెసన్ తెలుసా మీకు? తెలుసు కదా. ఓకే, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్లో, ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఒక బాబు పట్టుకొని వస్తాడు కదా, అలాగే మీలో ఒకళ్ళు చెయ్యాలి, ఒకళ్ళేమో జీసస్ లాగా చెయ్యాలి, మీరిద్దరు. అయితే అక్క ఇప్పుడు ఇది 5 బ్రెడ్ ఏమన్నా, 5 రొట్టెలు 2 చేపలు, ఆ లెసన్ ఎవరు చెప్పారని మీరు రాసుకున్నారా? సునీత చెప్పిందమ్మ. ఓకే అక్క, సునీత. తర్వాత హీలింగ్ లెపర్ అండ్ జీసస్ ఎవరు చేస్తారు ఇది? రూత్ అండ్ జాయ్ చేస్తారా? చేస్తాడంట రూత్ అండ్ జాయ్. ఓకే, ఇది బహుశా పావని అక్క చెప్పిందా, ఎవరు చెప్పారో రాసుకోలేదు నేను. తర్వాత ఇది అయిపోయింది కదా. తర్వాత 10 వర్జన్స్ దీపాల గురించి చెప్పారమ్మా ఎవరు? 10 మంది కన్నీ లత. ఓకే, కృపా ప్రణుత. ఓకే, అయితే ఈ 10 వర్జన్స్ ల్యాంప్స్ పట్టుకొని ఉన్న సిచ్యుయేషన్ ఎవరు చూపించగలరు? మీరు ఒక పళ్ళెంలో 10 దీపాలు పెట్టుకొని రావచ్చు, ఒక 5 ఆరిపోయినట్టు చూపించవచ్చు, ఒక 5 వెలుగుతున్నట్టు చూపించవచ్చు, అలా చెయ్యొచ్చు. ఎవరు చేస్తారు? ఎవరు ఉన్నారు ఇక్కడ? పిల్లలు ఇంట్రెస్ట్ లేదా మీకు చేయడానికి? బ్లెస్సీ చేస్తారు. డల్ అయిపోతున్నారు ఎందుకు? బ్లెస్సీ ఏ బ్లెస్ అక్క? ఓకే, వెరీ గుడ్. తర్వాత గిద్యోన్ లా చేయాలి, ఎవరు చేస్తారు? గిద్యోన్ పావని అక్క చెప్పిందా? అన్న రాజేష్ అన్న. రాజేష్. ఓకే, గిద్యోన్ లాగా ఎవరు చేస్తారు? సెలీనా హ్యాండిల్స్ చేస్తారు. సెలీనా, సెలీనా దగ్గర గిద్యోన్ బాయ్స్ కదా, బాయ్స్ అందరూ అయిపోతే అప్పుడు గర్ల్స్ కి ఇద్దాం. ఓరన్, సన్నీ, సన్నీ ఉన్నాడు, ఓరన్ ఉన్నాడు సింగిల్ గా, జెసింత్ ఉన్నాడు, ఓరన్ సాత్విక్ ఉన్నాడు. వాళ్ళు స్పాట్లైట్ చేయండి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు గిద్యోన్ ఓరన్ కదా. ఓకే, తర్వాత కయిన్ అండ్ హేబెల్, ఏబెల్, కయిన్ అండ్ ఏబెల్, ఇది ఇద్దరు కావాలి.
ఆశిష్ అభిజ్ఞ అంట. ఇంకిద్దరు బ్రదర్స్ మనకి ఎక్కడ లేరా? అక్క సాత్విక్ అండ్ సందేశ్ ఉన్నారు అక్క. ఇద్దరు బ్రదర్స్ చెప్పండి మీరే. కైన్ అండ్ ఏబుల్ చేయటానికి జ్యోతి గ్రీష్మ హ్యాండ్ చేస్తున్నారు. సారీ ఖ్యాతి గ్రీష్మ హ్యాండ్ చేశారు అక్క. వాళ్ళ పేరు రాసేద్దాం. తర్వాత జోసెఫ్ జాయల్ లో చెప్తున్నాడు కదా లెసన్. జోసెఫ్ యోసెఫ్ గురించి సహనా సహనా తన ఫేస్ చూపించండి. ఎక్కడుందో సహనా మమ్మీ ఉన్నారా? పిలు మమ్మీని పిలువు. మరి చెప్పండి అక్క. చెప్తాం సిస్టర్ మీ పాపని యోసేపు లాగా తయారు చేసి మాకు చూపించాలి. జోయల్ చెప్తున్నాడు కదా లెసన్, ఆ దానిలో నుంచి అనమాట. అలా క్యారెక్టర్. ఓకే థ్యాంక్ యూ సిస్టర్. ఓకే తర్వాత పారబుల్ ఆఫ్ ది విడో అండ్ జడ్జ్. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి కావాలి మనకి. ఒక విధవరాలు వీళ్ళు ఎవరు? లిల్లీ, జాయ్ అండ్ లిల్లీ. ఓకే జయంత్ అండ్ సోనిక. ఇది కల్పన అక్క చెప్పింది. మీరు చూసుకోవాలంటే యూట్యూబ్ లో మనం చూసుకోవచ్చా. తర్వాత నెబుకద్నెజర్ బికమ్ లైక్ బీస్ట్. పావని అక్క చెప్పింది. నెబుకద్నెజర్ గురించి చాలా లెసన్ వింటున్నాం కదా. ఇది ఎవరు చేస్తారు? చాలా టాలెంట్ చూపించి చేయాలి. ఎవరు చేస్తారు? వీళ్ళు కావాలేదా పోర్షన్? శ్యామ్ అయిపోయింది. వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి ఉంటది. శ్యామ్ ఏమన్నా డౌటా మీకు? అక్క డ్రెస్ మీరు మీకు మీరుగా ఆ క్యారెక్టర్ నేను ఎలా ఉంటే సేమ్ గా ఉంటాను అనేది ఆ క్యారెక్టర్ మీరు ఒకసారి ఐడియా చేసుకోవాలి. ఆ లెసన్ అంతా జ్ఞాపకం తెచ్చుకొని అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉండాలన్నమాట. నేను చూడగానే ఆ క్యారెక్టర్ గుర్తు రావాలి. సరేనా? ఏసై ఎలాగుంటారు, ఏసై ఎలాగుంటారు, అలా అంగి వేసుకో. మీ డాడీ లాల్చి కట్టుకునే వాళ్ళే కదా. అంటే చక్కగా తయారవ్వండి. ఇంకొక చిన్న చిన్న బాబు ఏమో ఐదు ఎంత, ఒక 2 మినిట్స్ ఏ ఉంటారు మీరు. 2 మినిట్స్ మహా అయితే 5 మినిట్స్, అంతలోనే మీరు కనిపిస్తారు, 2 డైలాగులు చెప్తారు, వెళ్ళిపోతారు. ఓకేనా? అంటే రోజంతా మనం సండే స్కూల్ అంతసేపు కూర్చోవచ్చు అదే డ్రెస్ తోటి. అయితే మీకు ఇచ్చే టైం 1 5 మినిట్స్. ఇప్పుడు నెబుకద్నెజర్ ఎవరు చేస్తున్నారు? పావని అక్క లెసన్. సన్నీ ఉన్నాడు. సన్నీ 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 ఓకేనా? ఓకే వెరీ గుడ్. తర్వాత టెబనికల్ లెసన్ నిమ్మి అక్కది. టెబనికల్ లెసన్ ఎవరు చూపిస్తారు? టెబనికల్ చూపించి చెప్పాలి. ఓరన్కి వెళ్ళింది కదా. ఓకే సెలీనా చెప్పిందంట. సెలీనా 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 నీకు ఓకేనా? చెప్తానక్క. ఓకే తర్వాత ఇప్పుడు ఎమ్అండ్ఎం లెసన్ అయింది కదా మనకి. ఎమ్అండ్ఎం గాస్పల్ కిడ్స్ గాస్పల్ లెసన్ అది ఎవరు చెప్తారు? అంటే ఊరికే లెసన్ చెప్పటం కాదు, అవి మీరు చక్క చూపించి ఏంజాయ్ చెప్తావనన్నా. ఎమ్అండ్ఎం లెసన్ నేను చెప్పింది అది చూసుకోవచ్చు. జాయిన్ నువ్వు. ఓకే ఇంకెవరికైనా ఇచ్చేద్దాం. సోనీ 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 ఎక్కడ? ఓకేనా సోనీ? ఓకే వెరీ గుడ్. తర్వాత డేనియల్ ప్రేయర్ ఆనంద్ అన్న చెప్పారు ఈ లెసన్. డేనియల్ దానియల్ ఎవరు చెప్తారు?
జాయిల్ చేస్తావా? ఏంటి జాయిల్? అక్క నేను చేస్తాను అక్క సాత్విక్. సాత్విక్ ఓకే. అక్క అది లెసన్ చెప్పాలా లేకపోతే పాయింట్స్ చెప్పాలా అక్క? చెప్తాం మీకు చెప్తాం సార్. ఓకే ఓకే. తర్వాత అక్క ఒక్కసారి చెప్పండి అక్క సాత్విక్ ఏంటి క్యారెక్టర్? డేనియల్ ప్రేయర్ అమ్మ. ఆనందన్న లెసన్ చెప్పారు డేనియల్ ప్రేయర్. తర్వాత డేవిడ్ అండ్ జోనతన్ లత అక్క చెప్పారు. యోనతను దావీదు టాయ్ అండ్ లిల్లీ ఉన్నారు కదా. ఆశిష్ అభిజ్ఞ కూడా మిగిలిపోయారు. వాళ్ళకి అయిపోయింది కదా ఆశిష్ అభిజ్ఞ గారికి ఇవ్వలేదా? వాళ్ళకి ఇచ్చే ఓకే. ఆశిష్ డేవిడ్ అండ్ జోనతన్ మీరిద్దరు చెయ్యాలి. ఇంకా శాన్వీ ఉంది, జాయల్ లిల్లీ ఉన్నారు. అయితే జాయిన్ లిల్లీ ఇక్కడ నాబాల్ అబిగైల్ డేవిడ్ ఇది కూడా ఆనంద అన్న లెసన్ ముగ్గురు ఉన్నారు క్యారెక్టర్స్ ఇక్కడ నాబాలు అబిగైలు డేవిడ్ అంతమంది లేరు కదా అందులో ఇద్దరినే కట్టుకో. అందుకే జ్యోతిని గ్రీష్మ ఖ్యాతి వాళ్ళకి ఇది ఇచ్చేసి వాళ్ళదొక్కటి మారుద్దామా. ఇప్పుడు జ్యోతి జ్యోతి రావట్లేదా? లేదా ఊర్లో ఏమైంది కేసా? శ్యామల శ్యామక్క అందులో ఏదో ఒక క్యారెక్టర్ అందులో వాళ్ళు అడ్జస్ట్ చేస్తుంది మూడు కాకపోయినా ఇది వీళ్ళు ప్రిస్కిల్లా వాళ్ళు ప్రిస్కిల్లా పెర్సెస్ రోహిణి ముగ్గురు ఒకచోట ఉంటారు కదా వాళ్ళ ముగ్గురికి ఇచ్చేద్దాం. ఆనంద్ గారు పెర్సెస్ అండ్ రోహిణి సాత్విక్ తర్వాత ప్రజ్వలక్క చెప్పింది మదర్ ఇన్ లాస్ హెల్త్ హీలింగ్ కదా పేతురు అత్త ప్రజల పేతురు అత్త స్వస్థపరచబడటం ప్రజలక్క లెసన్ ఇది. ఎవరు చెప్తారు అది? శాన్విక్ ఇచ్చేద్దామా? శాన్వి ఇది విన్నదా శాన్వి? అమ్మ ప్రజలక్క చెప్పిందిరా లెసన్ శాన్వి చూసుకో. తర్వాత వాక్ త్రూ జెన్సిస్ నిర్మలక్క చెప్పండి అమ్మా. శాన్వి చెల్లి నువ్వు కలిసి చేశాను. వాక్ త్రూ జెన్సిస్ ఉందని మినీ లెసన్ అది కూడా ఇస్తే బాగుంటది ఎవరికన్నా. ఈ వీళ్ళిద్దరు ఉన్నారు కదా రూత్ అండ్ లిల్లీ జాయ్ అండ్ లిల్లీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా. ఎందుకు రాలా కొట్టేస్తున్నా ఒక్క పొడుచు పొడుచు ఎవరు ఆశిష లిల్లీ రూతుళ్ళు ఏలో కొట్టేసుకుంటారా? ఇంకా విలియమ్స్ ఉన్నాడు డాయల్ లిల్లీ వాళ్ళు ఉన్నారు ఇంకా కొత్తగా ఎవరు రేనా ఏదో కనిపించారు. అదే అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ పిల్లలు మనకు అలవాటు ఉన్న పిల్లల్ని ఈ లెసన్స్ వాక్ త్రూ జెన్సిస్ మీరు చెప్తారమ్మా జాయ్ అండ్ లిల్లీ ఇద్దరు చెప్పేయండి. ఏమైంది తర్వాత కంపారిజన్స్ బిట్వీన్ జాషువా అండ్ జీసస్ అని బెన్నెట్ అన్న చెప్పాడు అందుకని అక్కడ ఇద్దరిని పెడదాము. ఇద్దరిని పెడితే బాగుంటది జాషువా అండ్ జెన్సిస్ రాలేదు వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. కెన్నీ వాళ్ళు ఎవరు? కెన్నీ కొత్తగా వచ్చారా? కెన్నీ వాళ్ళు కొత్తగా వచ్చారక్క కెన్నీ అండ్ రీనా ప్రశాంత్ వారు పంపించారు. విలియం కూడా ఈ రోజే వచ్చాడు కానీ తనకు తెలుసు కొన్ని లెసన్స్.
జెసింత్ ఉన్నాడు. అయితే ఇప్పుడు జెసింత్ ఈరోజు అక్క ఎవరక్క ఆనందన్న ఏం చెప్తున్నారు ఆ క్యారెక్టర్ లో నుంచి ఎవరో ఒకళ్ళు జెసింత్ తీసుకో. విలియం కి ఇచ్చేద్దాం అయితే ఈ రోజు లెసన్. జెసింత్ ఏమో నేను ఏంజల్స్ లెసన్ చెప్పాను కదా అందులోంచి ఒక క్యారెక్టర్ ఏదో ఒకటి చేస్తాడు ఏంజల్ గురించి. చార్ల్స్ ఉన్నాడు ఇంకా. అయితే ఇక్కడ ఓకే ఇంకా ఇంకా నేనేమన్నా కొత్త వచ్చారు కాబట్టి మీరు ఏమన్నా గుర్తు చేయండి టీచర్స్ బొమ్మను వాళ్ళకి ఇద్దాం ఇప్పటికిప్పుడే. ఇంకేమున్నాయండి నువ్వు చెప్పినవి? మామూలుగా ఒకళ్ళు గొల్లియాత్ అని ఒకళ్ళు చిన్న డేవిడ్ ఒకళ్ళకి మోసెస్ ఇద్దాము మోసెస్ అని అట్లా తీసుకో. ఇప్పుడు ఇంకా చార్లెస్ మిగిలాడు ఇంకా గగన్. అయితే వీళ్ళకి రేపిద్దాము ఇంకా ఎంతమంది మిగిలేరు వాళ్ళకి రేపిద్దామా? చార్లెస్ కి ఇచ్చే చార్లెస్ కి చిన్నోడు కదా చార్లెస్ కి ఏమి ఇద్దాం అనుకున్నాం? పట్టుకున్నాడు కదా నాన్న అది నువ్వు నిన్న మొన్న చెప్పే వేలేసిన అహరోన్ కర్ర మోజెస్ మోజెస్ వేరు అహరోన్ కర్ర వేరిద్దరు ఇద్దరు అమ్మ నువ్వు మోసేలా చెయ్యి చార్లెస్. అయితే ఒకసారి ఇదిగో మిన్నీ అక్క నువ్వు పేరు వాళ్ళ క్యారెక్టర్ చదివేసా అక్క వాళ్ళకి ఎవరైతే వాళ్ళు వెంటనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమనక్క చేయలేదా ఎవరైతే లేరో వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చూసుకొని చేస్తారు. అయ్యో లిల్లీ ఎందుకు నాన్న ఏంటి ఇద్దరు కొట్టేసుకుంటున్నారా? నిన్న మొన్న ఒక ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు బాగా కొట్టుకున్నారు వాళ్ళ గురించి అసలు నేను చెప్దామని కూడా నిమ్మక్క నేను కూడా చెప్దాం అనుకున్నాం అదిగో పావని అక్క కూడా చూసింది అస్సలు నచ్చలేదు మాకు పేరు చెప్తే బెనెట్ అన్న చూసాడు మిన్నీ అక్క చూసాడు ఇంత మందిని చూసాం మేము ఆఖరికి నేను నిన్న చిరాకు వచ్చి వీడియో కూడా ఆఫ్ చేసేసాను వాళ్ళది. తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది మరి అలా చేయకండి మనం వేసే సన్నిధిలో ఉన్నప్పుడు సైతాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు పిల్లలు అది కూడా మనతో పాటు కూర్చుంటే మనల్ని వెన్నేస్తుందా సైతాన్ వెన్నేస్తుందా? మరి మీరు ఎందుకు దాన్ని ఎలా చేస్తున్నారు మీ ప్లేస్ లోకి? మీరు తప్పు చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు అని అంటే మీతో పాటు దాన్ని తెచ్చుకున్నారనే మనకు కొమ్ములే దానికి కొమ్ములు ఉన్నాయి కదా పిచ్చిది అది మంచిది కాదు మనకి ఏసయ్యే మంచోడు ఏసైతోటే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. చెప్పండి అక్క నేను ఈరోజు సైతాన్ని తెచ్చుకున్నాను అక్క అని మీరు చెప్పండి ఎవరు అల్లరి చేస్తున్నారు వాళ్ళు చెప్పండి ఒకసారి మీ నోటితోటి నేను స్పాట్లైట్ చేసానా? చేసేద్దామా స్పాట్లైట్ చేసేద్దామా ఎవరైతే సైతాన్ని తెచ్చుకున్నారో వాళ్ళని? ఓకే ఈ ఒక్కరోజుకి చెయ్యం రేపటి నుంచి ఎవరైనా మీతో పాటు సైతాన్ని కూడా తెచ్చుకుంటే గనక అప్పుడు స్పాట్లైట్ చేసేస్తాం ఓకేనా? నిమ్మి అక్క పావని అక్క మిన్ని ప్రజల మీరందరూ ఓకే అంటే నేను ఇప్పుడు దానికి స్టాంప్ వేస్తాను అన్నమాట. ఓకే అంతే ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు అల్లరి చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు డిస్టర్బ్ అవుతూ ఉంటారు టీచర్స్ మేమందరం డిస్టర్బ్ అవుతున్నాం మాకు నచ్చట్లేదు అలాగే ఇంకా ఏమి నేర్చుకుంటున్నారు 1.5 ఇయర్ అయిపోతుంది కదా అవునా కదా? ఓకే సో మనకి ఇప్పుడు చార్లెస్ కూడా మోజెస్ లా చేస్తాడు కెన్నీ నిన్న ఎవరో చెప్తారు అమ్మాయి సుస్మిత జాష్వా గురించి చెప్పినట్టుంది కదా కెన్నీ రీనా మీరేనా? ప్రైజ్ లాడ్ అమ్మా. ఏ ఊరు మీది? గన్నవరం. ఓకే వస్తారా మీరు రోజు? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం సండే స్కూల్ కి. ఓకే మీరు ఇంకా ప్రోగ్రామ్ చూడలేదు కదా చూసిన తర్వాత లాస్ట్ లో ఒకసారి మాట్లాడదురు కానీ మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా అసలు ఎలా ఉంది ఏంటి అని. అయితే మనం ఈ సండే స్కూల్ పెట్టుకుని 400 డేస్ అయిపోతుంది ఎవ్రీడే జరుగుతుంది సో మనం ఆ 400th డే రోజున కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి క్యారెక్టర్స్ ఇస్తూ ఉన్నాం మీరు అలా తయారై రావాలన్నమాట ఓకేనా?
మీరు సుస్మిత అక్క అని నిన్న కాక మొన్న లెసన్ చెప్పింది. ఆ అక్క లెసన్ లో జాషువా గురించి చెప్పింది, సూర్యచంద్రుల్ని ఆపేయడం, ప్రార్థన చేసి దాన్ని ఆపటం అన్నమాట. సో ఆ లెసన్ మీరు చూద్దరు గాని మీకు లింక్ పెడతాము, ఆ లెసన్ బట్టి మీరు ఇద్దరు తయారయ్యి వద్దురు గాని. ఓకేనా? ఒక 5 మినిట్స్ మీరు ఆ రోజు మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇద్దరు మీ ఇద్దరు పేర్లు రాయకుండా ఒకళ్ళ పేరు రాసారేంటి? కెన్నీ ఎవరి పేరు? ఇంకో డివైస్ లో ఇంకొక పేరు ఉంది అక్క, రీనా. మీరు లాస్ట్ లో మళ్ళొకసారి మాట్లాడతారు కానీ. ఓకే, ఇంకెవరు మిగిలారు? నిమ్మి ఇప్పుడు రీనా కెన్నీ కూడా అయిపోయారు. మిన్యా మిన్నీ అక్క ఒకసారి అంతా చదువుతారు. రీనా కెన్నీ అయిపోయారు. గగన్ ఉండిపోయాడు అంట. చిన్నది ఏంట అక్క, ఈ రోజు ఎంత? 5th డేట్. ఇంకా 6, 7, 8, 9 ఉన్నాయి కదా, వీళ్ళందరూ సీనియర్స్ కాబట్టి ఈ 4 డేస్ లెసన్స్ కూడా మిగిలిన వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. సరేనా? ఈ రోజు ఎవరికి ఇస్తున్నాం? ఈ రోజు విలియమ్స్ అనుకుంటా. నువ్వు ఎక్కడున్నావు ఒకసారి? ఈ రోజు ఎవరు చెప్తున్నారు లెసన్ ఆ లెసన్ బాగా వినండి. ఆ క్యారెక్టర్ వెయ్యారు ఎవరు? విలియం. విలియం నీకు తెలుసు కదా లెసన్స్. ఓకేనా? ఓకే, ఈ రోజు లెసన్ బాగా గమనించుకో అన్న ఎలా చెప్తున్నారు ఆ క్యారెక్టర్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? గగన్, నువ్వు రేపటి లెసన్ గానీ ఎల్లుండి లెసన్ గానీ మళ్ళీ చెప్తాం నీకు. అలాగే రిషిత, నిషిత మీరు కూడా ఇప్పుడు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు, మీ అందరికి వస్తాయి. లేకపోతే మేము పాత లెసన్స్ మళ్ళీ చూసి మీకు ఇస్తాం. ఓకేనా? నువ్వు ఒక్కసారి చెప్పే వాళ్ళందరికి ఏం చెయ్యాలి అని. ఒకసారి పేరు చదివేస్తే. ఓకే, మిన్నీ అక్క. అక్క ప్రిస్కిల్ పర్సన్స్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు, ఇం చెప్పన్న ఏంటి అన్ని చూస్తాం. అక్క జేసన్ జైనా వాళ్ళ ఏదైనా క్యారెక్టర్ చేయొచ్చా అక్క? ఏంటది కనిపించట్లేదు జేసన్ జోయానా వాళ్ళు? హమీషా వర్షిత్ ప్రైస్తులాడమ్మా, ఈ రోజే వచ్చారా మీరు? అన్మ్యూట్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. ఓకే, కొంచెం చక్కగా కూర్చోండి, అంత దగ్గర కాకుండా మామూలుగా కూర్చోండి, ఇద్దరు కనిపించేలాగా. అది అది. ఓకే, ఏ ఊరు మీది? గోపాలపట్నమా? పెద్దలక్క. మీ చుట్టాల అక్క ఇంతకు ముందు వచ్చేవారంట అక్క వీళ్ళు. ఆహా, ఓకే. అయితే మీరు కూడా ఇవాళ లెసన్ చూడండి అమ్మా మీరు, తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా క్యారెక్టర్ ఇస్తాం. ఓకేనా? ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. హీలింగ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్ ఆ స్టోరీ లోంచి లెసన్ లోంచి మనకి జోయల్ అండ్ జేసన్, జీసస్ అండ్ బాయ్ లాగా. జోయల్ అండ్ జేసన్ ఉన్నారా? మీరు చేయి చూపించండి అమ్మా, మేము మిమ్మల్ని చూస్తున్నాం, స్పాట్ లైట్ చేయక్కర్లేదు కానీ. జోయల్ అండ్ జేసన్, జీసస్ అండ్ బాయ్ లెక్కడ కన్వర్ట్ చేశారా? ఓకే ఓకే. మళ్ళీ తర్వాత 5 రొట్టెలు 2 చేపలు లెసన్ నుంచి మనకి శ్యామ్ అండ్ జర్మయ, జీసస్ అండ్ లిటిల్ బాయ్ లాగా. మీ చేయి చూపించరా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. మళ్ళీ లత అక్క చెప్పిన 10 వర్జన్స్ లెసన్ నుంచి బ్లెస్సీ, బ్లెస్సీ తల్లి. ఓకే, రాజశంకర్ చెప్పిన లెసన్ నుంచి గిదియోన్ క్యారెక్టర్ ఓరెన్, ఓరెన్ ఓరెన్. ఓకే అమ్మో, వెరీ గుడ్. ఓకే, కేన్ అండ్ ఏబుల్, ఖ్యాతి అండ్ రీష్మా.
Yes, very good. Joseph, Sahana, mana Joel anna cheppin lesson lo. Sahana thalli, okay na? Oh, okay. Parable of widow and judge. Kalpana ka cheppin lesson nunchi Jayant and Sonika. Okay, cheppin chair. Nebuchadnezzar, Sunny, Pavniyaka lesson. Yes. Okay. Tabernacle, Nimiyaka lesson nunchi Selena. Okay. తర్వాత ఎంఎన్ఎం శ్యామలక్క చెప్పిన లెసన్ నుంచి సోని ఎస్ మరి లెపర్ అండ్ జీసస్ జాయ్ అండ్ రూత్ ఓకే డానియల్ ప్రేయర్ ఆనందన్ చెప్పిన లెసన్ సాత్విక్ ఏంటి సాత్విక్ ఇక్కడ ఉన్నావు సాత్విక్ జోనథన్ డేవిడ్ లతా కలసి నుంచి ఆశీష్ అండ్ అభిజ్ఞ ఓకే డేవిడ్ అండ్ జోనథన్ అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది అక్క అభిగై అదేనా Yes, Akka. Priscilla, Persis, and Romeo. Nabal, Abigail, David. Okay. Okay. Yes, Akka. Malli tarvata, Peter, mother-in-law. Peter wala attagar ni swatha pacharga devudu. Adi Prajwala akka cheppin lesson. Adi Sanvi. Okay? Okay, okay. Tarvata, walk through Jesus, Genesis. Walk through Genesis, Joy and Lily. కంపారిజన్ బిట్వీన్ జాషువా అండ్ జీసస్ మీరు చెప్తానన్నారక్క విన్నానా కంపారిజన్ జాషువా అండ్ జీసస్ ఎవరు రెండు క్యారెక్టర్స్ కావాలని చెప్పి మీరు ఆగమన్నారు ఇప్పుడు ఇందాక ఎవరు ఇచ్చేద్దామా రిషిత అండ్ నిషిత వాళ్ళు చేసేయగలరు కంపారిజన్ జాషువా అండ్ జీసస్ నిషిత నిషిత మీకు అర్థమైందా బెన్నెట్ అన్న లెసన్ చెప్పింది అర్థమైందా మీకు జాషువా అండ్ జీసస్ కంపారిజన్ ఇద్దరు సేమ్ పాయింట్స్ చెరో రెండు తీసుకున్నారంటే సరిపోతుంది ఓకే తర్వాత మోజెస్ అక్క చార్ల్స్ చార్ల్స్ ఓకే జోసెఫ్ మళ్ళీ సుష్మిత చెప్పిన లెసన్ జోసెఫ్ లో రీనా అండ్ కెన్ని సుష్మిత చెప్పింది జోసెఫ్ కాదు జాషువా ఏమో జాషువా నిన్నటి లెసన్ జాషువా ఇవాళ విలియం చూసుకుంటాడు ఇంకా ఎంతమంది మిగిలారు గగన్ కల్పనక్క లెసన్స్ వచ్చినాయా కల్పనక్క పావని అక్క లెసన్ ఒకటి ఒకటి వచ్చినాయి అందరి ఒక్కొక్కటే తీసుకున్నాను మరి ఇంకా ఎవరినైనా మిస్ అయితే మనం చూద్దాం సునీత లెసన్ వచ్చిందా సునీత లెసన్ కూడా వచ్చింది ఏమో కావని రాట్లేదా ఓపెన్ అవ్వట్లేదని చూడండి పావనిదే కల్పనదేమో విడో అండ్ జడ్జ్ ఇంకెవరు ఉన్నారు ఎవరన్నా టీచర్స్ ని మర్చిపోయానా వచ్చారు యోగ లెసన్ ఎవరు చెప్పారు అక్క అతను అరుణ అరుణ చెప్పింది ఓకే ఇంకా గగన్ గగన్ జాబ్ చేస్తావా యోగ్ లాగా ఓకే వెరీ గుడ్ అయితే ఇంకా అందరికి వచ్చేసినట్టే అక్క ఏం చేయాలి ఇవ్వలేదు మనం చూడలేదా ఎంఎండ్ఎం గాస్పల్ ఇచ్చాం ఎంఎండ్ఎం గాస్పల్ ఎంఎండ్ఎం ఏడి సోనిక్ ఇచ్చేమాది అదా ఓ సోనిక్ గురించి మనం ఏం చెప్పలేదా శ్యామక్క అసలు లోత్ గారు అబ్రహాం గారి గురించి ఏం చెప్పలేదా మనం సాక్ జనవరి నుంచే తీసుకున్నాను సో వీళ్ళు వచ్చారు అయితే ఇంకా మనం చూసి ఇచ్చేయచ్చు పర్లేదు అబ్రహాం గారి గురించి ఇచ్చేసారు
చెప్పావు కదా నువ్వు అబ్రహాం గారు ఇసుక రేణువులా చేస్తారు నక్షత్రాలు చేస్తారని నువ్వు లెసన్ చెప్పావు కదా ఒకసారి జోయల్ ఓకేనా గురించి చెప్పనా ఇప్పుడు ఈయనేమో అబ్రహాము చార్లెస్ ఏమో మోషే ఇంకా ఎవరికైనా రాకపోతే ఈ లెసన్ అయ్యే లోపు మాకు ఒకసారి మీరు చెప్పండి మెసేజ్ పెట్టండి కింద సరే ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి ఇచ్చేద్దాము రేపు అసలు ఎట్లా చెప్పాలి ఏంటి అనేది చూద్దాం ఈ రోజు అంతా కలిసి మీరు ఆ క్యారెక్టర్ గురించి ఒకసారి ఆలోచించి తెలుసుకోండి మీరు సరేనా అప్పుడు రేపు మీరు ఏం చేయాలో రేపు చెప్పుకుందాం ఓకేనా అక్క అంతే ఇప్పుడు ఆనందానికి ఇచ్చేద్దాం లెసన్ ఈ రోజుది రేపటిది తండే కాబట్టి రేపు చూసుకుంటారు హోంవర్క్ ఓకేనా తమ్ముడు సెకండ్ ఓకే ఓవర్ టు ఆనంద్ తమ్ముడు ఓకే అక్క ప్రైజ్ లేదు అక్క ప్రైజ్ లేదు అయ్యో మీ కెమెరా నిన్న బాగుంది ఇవాళ బాగాలేదు తమ్ముడు అక్క వాయిస్ వస్తుంది అక్క వాయిస్ వస్తుంది నిన్న బాగుంది మీ కెమెరా ఇవాళ బాగాలేదు ఏంటి అలాగే అక్క అలా అయితే మీరు నిన్న పెట్టింది పెట్టండి ఇప్పుడు ఫేస్ అసలు అర్థం కావట్లేదు నిన్నటిది చాలా బాగుంది సో పిల్లలు 400 డేస్ ఎన్నో రోజులు లేవు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండండి శ్యామకు ముందే చెప్పేశారు కాబట్టి బాగా చేపకు శ్యామక్ ఓల్డ్ ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి మెయిన్ అది ఇంత ముందు ఎందుకు చెప్పామంటే ప్రాపర్టీస్ తో బాగా చెప్పాలి ప్రాపర్టీస్ లేకుండా చెప్పేస్తే ఇది వేస్ట్ సర్టిఫికెట్స్ మార్కులు ఉంటాయా అక్క మార్కులు అది నీ ఇష్టం సర్టిఫికెట్స్ ఏమో చాలా మంది ఇస్తారు నా దగ్గర క్లాప్స్ ఉంటాయి అక్క ఓ క్లాప్స్ పిల్లలు ప్రాపర్టీస్ ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి ఎక్కువ క్లాప్స్ వచ్చేస్తాయి 1 lakh ప్లస్ 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 సపోజ్ 10 మంది కన్యల దగ్గర 10 దీపాలు 20 ఉన్నా అనుకోండి ఎక్కువ ఉన్నాయి అన్నారు ఉండాలన్నా కదా ఓకే తమ్ముడు రెడీ ఓకే ఓకే ఇది బాగుంది తమ్ముడు ఓకే తమ్ముడు ఓకే అన్మ్యూట్ చేయండి అమ్మా అన్నా ఒకసారి అన్న ట్రై చేయండి అవుతుందా సెంటర్ చేసుకోండి ఒకసారి క్యామెరా అక్క వినిపిస్తుంది అక్క నా వాయిస్ బాగుంది తమ్ముడు ఓకే బాగుంది అన్మ్యూట్ చేసు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసు ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ మీ అందరికి రోజు లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ప్రేయర్ చేసుకుని లెసన్ స్టార్ట్ చేసుకుందాం పిల్లలు ప్రేయర్ పొజిషన్ 1 2 3 ఎస్ పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మహోన్నత నాయన ఇందులో మరి ఒకసారి నాయన బిడ్డలతో కలిసి నాయన చిన్న బిడ్డలతో కలిసి నాయన అక్కలతో నాయన అందరితో కలిసి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఈ దినం నాయన నాయన పిల్లలు నేర్చుకోబోచ్చిన పాఠాన్ని నాయన మీరు దీవించండి మంచిగా చెప్పడానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి నాయన నాయన మీరు విజయాన్ని ఇచ్చే దేవుడని మీ నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మిమ్మల్ని బట్టి నాయన మీ నామాన్ని బట్టి మేము ఆర్పటించినప్పుడు మీరు మాకు విజయాన్ని ఇచ్చే దేవుడని నాయన ఈ రోజు తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసి మహిమాగణత ప్రభావాలు మీరే పొందుకొని మనం ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ ఇదిగోండి మరి నేను బైబిల్ తెచ్చుకున్నాను మరి మీ బైబిల్స్ మీ పెన్ మీ బుక్స్ చూపించండి ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ మెర్సీ అండి ఓకే పిల్లలు ఈరోజు లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు నిన్న మనం లెసన్ చూసాం కదా పిల్లలు ఇస్రాయేల్ వారు పాపం చేసి వారు దేవునిగ్రతను ఎలా పొందుకున్నారు యూదారాజ్యంలో ఉన్న రెహబాము వారు కూడా పాపం చేసి వారు కూడా ఆ విధంగానే
దేవుని ఉగ్రతను పాలు అవుతూ ఉన్నారు. కానీ కొంత మట్టికి మాత్రమే విశ్వాసం ఉంచడం వలన వారు కొంత మట్టికి వారు విజయాన్ని పొందుకోగలిగారు. అంటే వారు ప్రాణాలను దక్కించుకోగలిగారు. కానీ మరి ఆ దేవుని ఆలయంలోని అలాగే రాజ్యంలోనివి అలాగే బంగారము డాళ్ళు ఇవన్నీ కూడాను ఐగుప్తు రాజైన శీర్షక తీసుకుని వెళ్ళిపోయాడని చూసాం కదా పిల్లలు. ఈరోజు దాని కంటిన్యూషన్ లోని లెసన్ మనం చెప్పుకుందాం పిల్లలు. తమ్ముడు బెన్నెట్ అన్నయ్య మనకి షేర్ చేస్తారు స్క్రీను, కొత్తది ఫ్రెష్ గా పంపించిందమ్మా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఈ రోజు లెసన్ ఎక్కడి నుంచి మనం చూసుకోబోతున్నామంటే రెండో దిన వృత్తాంతాలు. మీరు మీ దగ్గర బైబుల్ ఉందా? మొదటి నుంచి పేజ్ నంబర్ 369, మొదటి నుంచి పేజ్ నంబర్ 369 లో రెండో దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను పిల్లలు. రెండో దిన వృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను పిల్లలు. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 400,000 మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 800,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. ఆ బెన్నెట్ అన్నయ్య ఉన్నారా? బెన్నెట్ అన్నయ్య షేర్ చేస్తాను పిల్లలు. ఇప్పుడు నేను నిన్న లెసన్ కి ఈ లెసన్ కంటిన్యూషన్ చెప్తాను పిల్లలు. ఇప్పుడు ఇస్రాయేల్ రాజ్యం, ఐక్యంగా ఉన్న రాజ్యము రెండుగా విడిపోయిన తర్వాత ఇస్రాయేల్ అనే రాజ్యం, 10 గోత్రాల వారు ఉన్న ఇస్రాయేల్ రాజ్యానికి యెరోబాము రాజుగా ఉన్నారు. మరి 2 గోత్రాలు కలిగి ఉన్న యూదా రాజ్యానికి సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నారు కదా. ఇప్పుడు నిన్న మనం చూసినట్లుగా ఐగుప్తు రాజైన శీషకు యూదా రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వచ్చి అక్కడ నుంచి బంగారపు వస్తువులన్నీ, ఆభరణాలని, బంగారం అన్ని కూడాను దేవుని ఆలయంలోనివి, రాజ్యంలోనివి, అలాగే సొలొమోను రాజు చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని వెళ్ళిపోయిన సమయం ఎప్పుడంటే రెహబాము రాజు 5వ సంవత్సరం పరిపాలన చేస్తున్నప్పుడు జరిగినది. మరి రెహబాము రాజు 5వ పరిపాలన చేస్తున్నప్పుడు ఐగుప్తు రాజైన శేషకు వచ్చి దండెత్తి ఆ విధంగా వస్తువులన్నీ, బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మొత్తంగా రెహబాము రాజు 17 సంవత్సరాలు ఆయన యూదా రాజ్యాన్ని పరిపాలించారు పిల్లలు. ఆయన తర్వాత ఆ తదనంతరము తన కుమారుడైన అబియా, చెప్పండి పిల్లలు, అబియా ఈ అబియా అని ఆయన రెహబాము కుమారుడు అనమాట. ఈ రెహబాము కుమారుడైన అబియా ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈయన రాజుగా యూదా రాజ్యాన్ని పరిపాలన చేయడం మొదలు పెట్టాడు పిల్లలు. అవతలేమో పక్కనే ఇస్రాయెల్ రాజ్యంలో ఎవరున్నారు? యెరోబాము రాజుగా ఉన్నారు. ఆయన ఇంకా చనిపోలేదు అప్పటికీ. కానీ ఇక్కడ మాత్రం యూదా రాజ్యంలో రెహబాము అనే రాజుగారు చనిపోయిన తర్వాత తన కుమారుడైన అబియా యూదా రాజ్యాన్ని రాజుగా ఉన్నారు. అయితే మనం చూసాం కదా పిల్లలు, ఇప్పుడు అబియాకి యెరోబాముకి, అబియా యూదా రాజుగా ఉన్నారు, యెరోబాము ఇస్రాయెల్ రాజుగా ఉన్నారు, వీరిద్దరికి ఏంటంటే ఒకసారి యుద్ధం జరిగింది పిల్లలు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఏం జరిగింది పిల్లలు? ఇప్పుడు అబియా ఏం చేశారంటే 4 ఈ లెసన్ మనం చెప్పుకోవడానికి ముందు వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ అమ్మా. టుడేస్ క్లాస్ ఏంటి అంటే, లెసన్ ఏంటి అంటే నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. వ్యూహాన్ని మించిన విజయం అంటే మనం యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా ప్లాన్లు వేసుకుంటాం కదా. ఆ ప్లాన్లన్నీ కూడాను శత్రువు వేసే ప్రతి ప్లాన్ని కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యూహాలని, ఆ ప్లాన్స్ అన్నిటినీ కూడా ఫెయిల్ అయిపోతారు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనకి దేవుడు ఏమిస్తారు? విజయాన్ని ఇస్తారు. అందుకనే నేను పెట్టిన టైటిల్, మనం ఈ రోజు లెసన్కి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే వ్యూహాన్ని మించిన విజయం. ఇది మనం ఇప్పుడు చదువుతున్నది 2వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంటది పిల్లలు ఈ రోజు మన లెసన్. ఓకే, సో ఓకేనా? ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మనం చదువుకున్నాం. అబియాకును యెరోబామునకును యుద్ధము జరగడం మొదలుపెట్టింది. మరి అప్పుడు యుద్ధం మొదలు పెట్టామంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉండాలి కదా. అబియా ఏం చేశారంటే 4 లాక్ సోల్జర్స్ని, చాలా పరాక్రమమైన సోల్జర్స్ ని ఏం చేశారంటే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం అమ్మా,
ఇప్పుడు అభియా ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ స్లైడ్ లో అభియా ఏం చేస్తున్నారంటే ఇదిగో 4 lakh సోల్జర్స్ ని చాలా బలంగా ఉన్న సోల్జర్స్ ని 4 lakh మెంబర్స్ ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. కానీ యూరోపాము పెద్ద సైన్యం తీసుకొచ్చారు పిల్లలు 8 లక్షల మంది, అంటే డబుల్. అభియా అయితే అభియా రాజు యూదా రాజ్యం నుంచి 4 lakh సోల్జర్స్ ని తీసుకుంటే యరొబాము రాజు ఇస్రాయేల్ దేశం నుంచి 8 lakh సోల్జర్స్ తో వచ్చారు పిల్లలు. ఇప్పుడు ఏమైంది అంటే ఎవరు ఎక్కువ పిల్లలు, 4 lakhs ఎక్కువ 8 lakhs ఎక్కువ? యరొబాము రాజు చాలా ఎక్కువ మందిని తెచ్చుకున్నారు, 8 lakh సోల్జర్స్. అయితే ఏం చేశారంటే నెక్స్ట్ స్లైడ్ లో చూసారా పిల్లలు, యెరూషలేముకి చూసారా పిల్లలు, ఒక్కసారి బ్యాక్ స్లైడ్ కి వెళ్తామా తమ్ముడు, ఒక్కసారి బ్యాక్ స్లైడ్ లో చూసారా పిల్లలు, దూరంగా కనిపిస్తుంది యెరూషలేము యెరూషలేము నగరం. యెరూషలేము నగరాన్ని ఇదిగోండి పిల్లలు చుట్టుముట్టడానికి వచ్చేసి కొంతమంది సైన్యాన్ని యరొబాము రాజు ఏం చేశాడంటే ఇదిగో ఆ 4 లక్షల మంది ఎదురుగా ఉన్న వారికి 8 లక్షల మందిలో కొంతమందినేమో ఎదురుగా యుద్ధానికి రెడీ చేశారు. అదే 8 లక్షల్లో నుంచి కొంతమందిని యరొబాము రాజు తెలివిగా ఏం చేశాడో తెలుసా? ఆ రాజు ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ స్లైడ్ లో ఇదిగో పిల్లలు మాటుగాండ్రను పెట్టినట్లుగా, అంటే అవతల పక్కన కొంతమంది దాచి పెట్టేశారు పిల్లలు. అంటే సైన్యంకేమో ఎదురుగా కొంతమంది ఉంటారన్నమాట, సైన్యానికి బ్యాక్ సైడ్ న కొంతమందిని దాచి పెట్టేశారు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ వీరు ఈ సైన్యం కూడా ఇలా యుద్ధం చేసుకుంటూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి యరొబాము సైన్యం వచ్చేసి కొంతమంది మాటుగాండ్ర ఎవరైతే నక్కి ఉన్నారో, ఎవరైతే సీక్రెట్ గా దాక్కుని ఉన్నారో, వారు వచ్చి ఈ యోధా రాజ్యం యోధా సైనికులైన 4 లక్షల మంది మీద పడి ఇటు నుంచి వచ్చేవారు అంటే యుద్ధం డైరెక్ట్ గా ఉండేవాళ్ళు, ఇండైరెక్ట్ గా చాటుగా వచ్చిన వాళ్ళు కలిపి అందరం కలిసి మనం ఈ 4 లక్షల మంది యోధా సైనికులు మనం నాశనం చేసేయచ్చు అని ప్లాన్ చేసుకుని ఈ యరొబాము ఏం చేశాడు పిల్లలు, కొంతమందినేమో యుద్ధానికి ఫేస్ టు ఫేస్ రెడీగా పెట్టాడు, కొంతమందినేమో వెనక్కి దాచిపెట్టేశాడు పిల్లలు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇదంతా గమనిస్తున్న తర్వాత ఇప్పుడు రెహబాము కుమారుడైన అభియా ఏం చేస్తాడంటే ఇదిగోండి పిల్లలు ఒక కొండ మీదకి కొంతమందిని తీసుకుని పైకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ నుంచిని నెక్స్ట్ స్లైడ్ లో అక్కడ నుంచి ఏం చెప్తారంటే, అయ్యా ఇస్రాయేల్ రాజు ఇస్రాయేల్ సైనికులారా, అలాగే యరొబాము రాజు నువ్వు జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సంతానము ఎల్లప్పుడూ కూడా రాజ్యం ఏడుతుందని చెప్పినప్పుడు ఆయన ఇస్రాయేల్ రాజ్యాన్ని దావీదు గారికి ఇచ్చారు. అయితే దావీదు కుమారుడైన సొలొమోనుకు యొక్క దాసుడు దుష్టులైన వారితో పనికి మాలిన వారితో కలిసి కొంతమందితో కలిసి సొలొమోనుకి వ్యతిరేకంగా ఏం చేశాడు, ఇస్రాయేల్ రాజ్యము రెండుగా విడిపోవడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా ఇదంతా కూడా రాజు అక్కడ ఉన్న 8 లక్షల మంది సైనికులతో అలాగే ఇస్రాయేల్ రాజ్యాన్ని యరొబాముతో పైన కొండ మీద నుంచి ప్రకటన చేస్తున్నాడు పిల్లలు, ఇదిగో యరొబాము నువ్వు గమనించు, నువ్వు దుష్టులైన వారితో కొంతమందితో చేరి నీవు సొలొమోను కుమారుడైన రెహబాము చేతుల నుంచి రాజ్యాన్ని లాక్కుని నీవు దావీదు సంతానం మీద నీవు తిరుగుబాటు చేశావు, అంతేకాదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు. ఎలా చేశావు ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామా, ఏ విధంగా పాపం చేసావంటే ఇదిగో యెరూషలేములోనికి మరలా దేవుని ఆలయించిన దేవుని ఆలయానికి పూజించడానికి ప్రజలు వెళ్ళిపోతారేమో, కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతే నా రాజ్యం నా చేతుల నుంచి వెళ్ళిపోద్ది, వారు నన్ను చంపేస్తారేమో, నన్ను ఏం చేసావు, నువ్వు దూడల్ని బంగారపు దూడల్ని చేయించి ఈ బంగారపు దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన అని ప్రజలందరినీ కూడా మాయ చేసి ప్రజలందరూ కూడా ఆ బంగారు దూడలకి ముక్కేటట్లుగా ఆ బంగారు దూడల్ని దేవునిగా భావించేటట్లుగా చేశావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. తర్వాత ఇస్రాయేలు వారు లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి
ఎవరైనా సరే అన్య జనుల్లో నుంచి యాజకులుగా ఉండేటట్లు చేసావు. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకడు యాజకుడిగా నేను ఉంటానండి యరొబాము గారు అని వచ్చారు అనుకో, వాడేం చేయాలి? ఒక దూడని ఏడు పొట్టేళ్ళని గనక ఆయన అర్పణ ఇచ్చినట్లయితే, బలి ఇచ్చినట్లయితే, వాడిని నువ్వు యాజకునిగా చేసావు. మరి నువ్వు అది చేసిన మొదటి తప్పు, రెండో తప్పు. అంతేకాకుండా నువ్వేం చేసావు, ఉన్నత స్థలాల మీద ఆ దేవాలయాలు కట్టించావు. కానీ ఇవి మూడు కూడా నువ్వు చేసిన తప్పులు. మేమైతే యూదా రాజ్యంలో ఉన్న మేమైతే యెహోవా దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా, యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా మేము దేవుని ఫాలో చేస్తున్నాం, దేవుని ఆజ్ఞలు ఫాలో చేస్తున్నాం. ఎలా ఫాలో చేస్తున్నాం? మేము మీలాగా దేవునికి వ్యతిరేకంగా దూడలు చేయించలేదు. లేవీలు, అహరోను వంశములో నుండి వచ్చిన లేవీలు ఎవరైతే ఉన్నారో వారే మాకు యాజకులుగా ఉండి ప్రతి నిత్యము కూడా దేవుని ఆరాధిస్తూ, దేవునికి ధూపములు అర్పిస్తూ, ప్రతి సమయము, ప్రతి సాయంకాలము కూడా, ప్రతి సంభవం సందర్భంలో కూడా దేవునికి ఆరాధన చేస్తూ ప్రమిదల మీద చక్కగా వారే చేస్తున్నారు. దేవుడు ఏ విధంగా అయితే నిర్వచించారో, ఏ విధంగా అయితే చేయమని చెప్పారో, ఆ విధంగా వారి చేతే మేము చేపిస్తున్నాం. నీలాగా బంగారు దూడలకు మేము సేవ చేయించట్లేదు, లేకపోతే వేరే వేరే వారితో మేము యాజకులుగా చేయించట్లేదు. కానీ దేవుడు మాకు ధర్మశాస్త్రములు ఏదైతే చెప్పారో అదే మేము చేపిస్తున్నాం. అంతేకాదు, దేవుని యాజకులైన వారు మా ముందు ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? మా ముందు ఉండి బోరలు ఊదుతూ మాకు ఆర్భటిస్తున్నారు. దేవునికి ఎల్లప్పుడూ కూడా వారు ప్రార్థన చేస్తున్నారు మా పక్షాన. ఆ విధంగా వారు మాతో ఉన్నారు కాబట్టి, దేవుని ఆజ్ఞలు మేము ఫాలో అవుతున్నాం కాబట్టి దేవుడు మాకు సహాయంగా ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్లో చూద్దామా? కాబట్టి నీవు చేస్తున్నట్లుగా మేము లేము, నీవు చేస్తున్నట్లుగా దేవునికి వ్యతిరేకంగా మేము లేము. మేమేం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞలు ఫాలో చేస్తున్నాం. దేవుడు ఎవరి ద్వారా అయితే యాజకులుగా చేయించుకోమన్నాడో, లేవీయుల సంతానం, అహరోను సంతానంలోని వారి ద్వారానే మేము యాజకత్వాన్ని జరిగించుకుంటున్నాం. దేవునికి ఎల్లప్పుడూ ప్రతి నిత్యము కూడా మేము చక్కగా మేము ఆయన ఆజ్ఞలు ఫాలో చేస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాం. అంటే దేవుడు మాకు అధిపతిగా ఉన్నాడు, నీలాగా మేము చేయలేదు అనేసి రాజుగారు అక్కడి నుంచి ఆజ్ఞ, ఆ రాజుగారు వారందరికీ కూడా, ఇస్రాయేల్ రాజైన యరొబాముకి అలాగే 800,000 సైన్యానికి ప్రకటన చేస్తారు. పిల్లలు ప్రకటన చేసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం కదా, ఇదిగో మీరు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం, అయితే మాతో పాటు ఉన్న యాజకులు ఆర్భటిస్తున్నారు, వారు బోరలు ఊదుతూ ఆర్భటిస్తున్నారు, కాబట్టి విజయం మాదే. మీరు మాకు వ్యతిరేకంగా వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలైన మీరు, యూదా జనాంగమైన మా మీద, దావీదు సంతానమైన మాకు వ్యతిరేకంగా వచ్చారు. దేవుడు ఏం చెప్పారు? దావీదు సంతానాన్ని ఎల్లప్పుడూ కూడా ఉంచుతానని చెప్తే, దావీదు సంతానానికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు మా మీదకి యుద్ధానికి వచ్చారు, కానీ మీరు జయాన్ని పొందరు, మీరు విజయాన్ని పొందరు, రెడీ కాచుకోండి అని యుద్ధానికి సిద్ధం అవ్వగాలని ఏమైందో తెలుసా పిల్లలు? ఇదిగోండి పిల్లలు, యూదా రాజ్యానికి, ఇదిగోండి యూదా సైనికులకు ఎదురుగా ఇస్రాయేల్ రాజ్యంలో నుండి వచ్చిన కొంతమంది సైనికులు ఉన్నారు కదా, కొంతమంది ఏమో వెనక నుంచి దాక్కునున్నారు కదా, కానీ ఏమైందో తెలుసా? యాజకులు బోరలు ఊదుతూ ఆర్భటిస్తూ యెహోవాదే జయము, యెహోవాదే జయము, యూదా రాజుకే జయము అనేసి వారు ఆర్భటిస్తూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? దేవుడు పైన చూసి దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఏమైందో తెలుసా? ఇస్రాయేల్ జనాంగంలో నుంచి వచ్చిన 800,000 మందికి వారికి వారు ఏం చేస్తున్నారు వారికే తెలియక దేవుడు వారిని మొత్తినప్పుడు వారు 400,000 మంది యూదా సైనికుల ముందు, అబియా రాజు ముందు ఉండలేక పారిపోయారు పిల్లలు, పారిపోయారు. ఎలా పారిపోయారంటే, అయ్యో బాబాయ్, మాకు ఏదో అయిపోతుంది, మేమేదో అయిపోతుంది, మమ్మల్ని ఇదిగో ఈ 400,000 మంది చంపేస్తున్నారు, మేము ఎక్కువ మంది ఉన్నా కానీ మేము విజయాన్ని పొందలేకపోతున్నాం, మాకు శక్తి చాలట్లేదని పారిపోయారు పిల్లలు. కేవలం దేని వల్ల జరిగిందో తెలుసా? దేవునికి వారందరూ ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు, అయ్యా ఇదిగో నీకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన యెరొబాము ఈనాడు మా మీదకి యుద్ధానికి వచ్చాడు, నీవే మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేసి యాజకులు ఆర్భటిస్తున్నప్పుడు, దేవునికి స్వాగతం చేస్తున్నప్పుడు వారు యుద్ధానికి వెళ్ళారు. అయితే ఎక్కువ మంది, 800,000 సైన్యం ఉన్న వారు 400,000 సైన్యం ఉన్న వారి ముందు గెలిచారా పిల్లలు? నిలబడగలిగారా? లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన.
మనం ఎప్పుడైతే దేవునికి కష్టకాలంలో మనం ప్రార్థన చేస్తామో, దేవుని సేవకులు మన కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవుడు వారి ప్రార్థననే ఆలకిస్తాడు కదా. మీరందరూ థమ్సప్ చూపించండి. మరి కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని సేవకులు మన కోసం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ప్రజలైన వారు మన కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడే లేదా? పిల్లలు ఆలకిస్తాడు కదా. ఎస్, ఆ విధంగా ఆలకించినప్పుడు యూదా జనాంగము వారి మీద, యూదా సైనికులు 800,000 మంది ఇస్రాయేల్ సైనికుల మీద పడినప్పుడు ఎంతమంది చనిపోయారో తెలుసా పిల్లలు? 5 లాక్ ఇస్రాయేల్ సైన్యం 5 లాక్ చనిపోయారు పిల్లలు, సంహరించబడ్డారు. ఈ 400,000 మంది ఎక్కువ, 800,000 మంది ఎక్కువ పిల్లలు, 800,000 మంది ఎక్కువ కదా. కానీ దేవుడు వారిని మొత్తాడు కాబట్టి వారు ఏమైపోయారు? 400,000 మంది సైనికుల ముందు నిలవలేక పరుగు 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 పెట్టినప్పుడు వారందరు అభియాను ఆయన సైనికులు ఏం చేస్తారు తెలుసా పిల్లలు? 500,000 మంది 5 లాక్ సోల్జర్స్ ని హతం చేసేసినప్పుడు వారందరూ పారిపోయారు పిల్లలు. యెరోబాము పారిపోయాడు, ఆ తర్వాత ఆయనతో పాటు ఉన్న బ్రతికితే చాలరా బాబు అనుకుని ఆ సైనికులు కూడా పారిపోయారు. ఇప్పుడు చూసారా యూదా సైనికులు ఎస్ చాలా హ్యాపీగా ఉన్నారు కదా పిల్లలు. ఎలా హ్యాపీగా ఉన్నారు? ఎందుకు వచ్చింది వారికి హ్యాపీనెస్? యుద్ధంలో గెలిచారు. ఎలా గెలిచారు పిల్లలు? దేవుడు వారికి సహాయం చేశాడు. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామా పిల్లలు. ఆ విధంగా యెరోబాము ఏమైపోయాడు? ఓడిపోయాడు. కానీ అబియా, ఇదిగోండి అబియా, యూదారాజు అని అబియా యుద్ధంలో గెలిచాడు పిల్లలు. ఆ యుద్ధంలో గెలవడం ఆయన రాజుగా ఉన్నంత కాలంలో ఇంకెప్పుడు కూడా యెరోబాము ఈ రాజుకి వైపు చూడని కూడా చూడలేదు పిల్లలు. చాటుగా దాక్కుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే గెలవలేకపోయాడు కదా పిల్లలు, యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి ఈ రాజు వైపు చూడనే చూడలేదు. కాబట్టి చూసారా పిల్లలు, రాజుగారు అబియా రాజుగారు నవ్వుతున్నారు కదా. ఎస్, మనం కూడా నవ్వుతాం పిల్లలు. ఎప్పుడు నవ్వుతాం తెలుసా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మన కష్టాల్లో మనము, అలాగే మన పక్షాన సేవకులు చూశారు కదా పిల్లలు, అక్కడ యాజకులు ప్రార్థన చేశారు కదా, బూరలు ఊదుతూ ఆర్భటించారు కదా. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మన పక్షాన దేవుని సేవకులు మన పక్షాన ప్రార్థించినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు పిల్లలు. మరి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామా. ఇదిగోండి పిల్లలు, మీకు అర్థమైందా లెసన్? 800,000 మంది ఇస్రాయేల్ సైనికులు వచ్చిన మాటుగాండ్రు అంటే కొంతమంది దాక్కునిగా వచ్చిన యూదా సైన్యంలో నుంచి ఉన్న వారందరూ, రాజు ఆ సైన్యం అందరూ కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఏం చేశారు? విజయాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరు మనకు అధిపతిగా ఉండాలి? రాజులు మనల్ని రక్షించగలరా? కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, సైన్యం మనల్ని రక్షించలేదు కానీ దేవుని హస్తము, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాం. ఏ సందర్భం అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. అందుకే కదా పిల్లలు, మనం పాపాన్ని గెలవలేకపోతున్నాం కాబట్టి యేసయ్య ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆయన మన దగ్గరకు వచ్చి మన పాపాన్ని తీసేసి ఆయనే మనకి రక్షణ ఇచ్చారు కదా పిల్లలు. చనిపోయి శిలువ మరణాన్ని పొంది 3వ దినాన తిరిగి లేచి ఆయన మన పాపాలను తీసేసి మన పరిశుద్ధులుగా చేశారు కదా పిల్లలు. కాబట్టి అటువంటి దేవుని, ఆ దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఏమంటాం తెలుసా? దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు అంటాం పిల్లలు. అంతేనా? మెమరీ వర్స్ మీకు చూడండి పిల్లలు. మెమరీ వర్స్ 2వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 12వచనం. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఏంటి పిల్లలు చెప్దామా? 2వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయము 12వచనం. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. పిల్లలు, మీ అందరికి లెసన్ అర్థమైందా? మీకు లెసన్ అర్థమైందా? చేస్తానని జోయల్, లెసన్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఓరన్, ఓకే. ఇస్రాయేల్ సైన్యము ఎంతమంది వచ్చారు ఓరన్? 8 లాక్సా 4 లాక్సా? 4 లాక్స్. నో, ఇస్రాయేల్ సైన్యం 8 లాక్స్. మరి యూదా సైన్యం ఎంతమంది? 4 లాక్స్. Yes. Okay. Joel and Jason. Oh, ready. Joel and Jason ready ga unnaru.
జోయల్ అండ్ జాసన్ ఇప్పుడు మరి యూదా సైన్యము 400,000 మంది దేవుని దేవుడు వారికి సహాయం చేసినప్పుడు ఇస్రాయేల్ సైన్యాన్ని ఆయన మొత్తినప్పుడు ఎంతమంది చనిపోయారు ఎంతమంది సైన్యం చనిపోయారు వెరీ గుడ్ నా ఇప్పుడు ఇప్పుడు జయంత్ అండ్ సోనిక జయంత్ అండ్ సోనిక ఇప్పుడు యూదా రాజుగా ఉన్న రాజుగారి పేరేంటి ఈ పాఠంలో యూదాకు రాజుగా ఉన్న రాజుగారి పేరేంటి అబియా నిన్నటి నిన్నటి పాఠంలో యూదాకు రాజుగా ఉన్న రాజుగారి పేరేంటి రెహబాం అబియా రెహబాంకి ఏమవుతారు కుమారుడు కొడుకు ఎస్ ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఓకే పిల్లలు ఇప్పుడు నా నెక్స్ట్ మనం హోంవర్క్ చూద్దామా హోంవర్క్ నెక్స్ట్ స్లైడ్ హోంవర్క్ ఇదిగోండి పిల్లలు అంటే మనము గతంలో మనం లెసన్ చూసాము లెసన్ లో మనం ఇస్రాయల్ రాజ్యం డివైడ్ అయిపోయినప్పుడు అప్పుడు మనం ఇద్దరు రాజుల గురించి మనం మాట్లాడాము ఈరోజు యరోబాము ఇస్రాయల్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు అబియా అనే ఆయన యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు కాబట్టి డివైడెడ్ కింగ్డమ్ తో పాటు ఆయన ఆయన యుద్ధం మీదలో యుద్ధంలో గెలిచిన తర్వాత ఇస్రాయల్ రాజ్యంలో ఉన్న 3 పట్టణాలని ఆ 3 పట్టణాల గ్రామాలని కొలుచుకున్నాడు అందుకని ఇదిగోండి పిల్లలు ఇది హోంవర్క్ గా వేయాలి పిల్లలు మీరు ఆ గ్రాఫ్ ఇస్రాయల్ రాజ్యము యూదా రాజ్యము ఆ పక్కనే 3 గ్రామాలు బేతేలు ఎఫ్రోను యోషినా ఓకేనా 3 గ్రామాలు 3 పట్టణాల పేర్లు అలాగా జస్ట్ డాట్స్ పెట్టేసి ఆ 3 గ్రామాలని కూడా ఆయన ఆక్రమించుకున్నారని అబియా ఆక్రమించుకున్నట్లుగా మీరు వెయ్యాలి పిల్లలు ఓకేనా మీకు పాఠం ఈరోజు పాఠం అర్థమైంది పిల్లలు ఒక్కసారి మీ థమ్స్అప్ చూపిస్తారా ఎస్ ఓకే ఓకే నెక్స్ట్ మనం ప్రేయర్ చేసుకుని లెసన్ ముగించుకుందామా ఓకేనా ప్రేయర్ పొజిషన్ ప్రేయర్ పొజిషన్ ఓకే స్తోత్రములు 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 పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు నాయన నాయన మీ చిత్తాన్ని గమనిస్తూ మిచ్చి నాయన మీ ఆజ్ఞలకు లోబడుతూ తండ్రి నాయన మీకు నాయన విధేయులుగా ఉన్నప్పుడు తండ్రి ఇస్రాయేల్ జనాంగం నాయన 800,000 మంది సైనికులు వచ్చి యరొబాము రాజు నాయన యుద్ధానికి వచ్చినప్పుడు తండ్రి నాయన ఎంతో భయముతో నాయన ఎంతో నాయన ఇదిగా ఉన్న వారు నాయన యూదా జనాంగం తక్కువ జనాంగమే ఉన్నారు తక్కువ సైనికులే ఉన్నప్పటికీ కూడా తండ్రి వారు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ ఆజ్ఞలకు నాయన విధేయులైన మీ సన్నిధిలో ఆర్భటించినప్పుడు నాయన వారి యాజకులు లేవీల నుంచి ఉన్నారని నాయన వారు నాయన మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మీ ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తూ ఉన్నామని రాజు గారు తెలియజేసినప్పుడు తండ్రి వారందరూ కూడి నాయన మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ఇస్రాయేల్ జనాంగము నాయన ఇస్రాయేల్ సైనికులు నాయన 800,000 మీరు మొత్తినప్పుడు తండ్రి వారు నాయన నాయన అబియా నాయన విజయాన్ని పొందుకోగలిగాడు అంతేకాదు గాని తండ్రి ఆయన జీవితంలో తర్వాత కాలంలో నాయన యరొబాము నాయన అటువైపు చూడను కూడా చూడలేదు తండ్రి మీకు వందనాలు ఎప్పుడైతే మీ సన్నిధిలో మేము నాయన విధేయత కలిగి మీకు ఇష్టపూర్వకంగా ఉంటామో మా శత్రువు మా వైపు చూడకుండా ఉంటారనే పాఠాన్ని మేము ఈ రోజు తెలుసుకోగలిగాము నాయన మాటుగాండ్రను నాయన చాటుగా పెట్టినప్పటికీ తండ్రి సైన్యమును ఆయన ఎదురుగా ఉన్నప్పటికీ తండ్రి మాకు ఎవరు తోడుగా ఉన్నా ఎవరు ఎదురుగా ఉన్నా కానీ తండ్రి మీరే మాకు అధిపతిగా తోడుగా ఉండి మమ్మల్ని సంరక్షించే దేవుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులనైనా ప్రతి పరిస్థితికి సరిపోయిన దేవా మీరు మాకు తోడుగా ఉండి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ భాగాన్ని నాయన ఈ పాఠాన్ని బిడ్డలు గుర్తుంచుకుని వారి జీవితాల్లో నాయన వారు నాయన ఈ పాఠంలో నుంచి మాన భావాలను కలిగి జీవించడానికి సహాయం చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరడని ఏ సమయంలో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్ నామం నీ చిత్తం పరలోకమున నెరవేరుచుండగా
మరి అర్జున్ శక్తి బలం దయచేయండి నీవే ఉన్నావు తండ్రి ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom, power and glory forever and ever. Amen. Paramatandrika prema, manarakshakudaina Yesu Kristuku adbhutamaina krupa, parishuddhatma devuniki anyonya sahavasamu shanti samadhanam. వీళ్ళందరికీ వారి కుటుంబాలకి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. అమ్మ ప్రైజ్ లాడమ్మా, అందరికి వందనాలు. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా, అమ్మ ప్రైజ్ లాడమ్మా.